స్వాగతం పల్కండి వాస్తవంగా ఈరోజు రాహుల్ గాంధీ గారి పర్యటన కొల్లాపూర్లో లేదు శ్రీమతి ప్రియాంక గాంధీ గారి పర్యటన ఉండే అర్ధాంతరంగా వారి పర్యటన ఆగిపోవడంతో ఈరోజు మనల్ని వారి కుటుంబ సభ్యులుగా భావించండు కాబట్టి హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్లో దిగితే హెలికాప్టర్ మన చాపరతను టైం అయిపోయింది నేను నడపను మీరు రోడ్డు మీద వెళ్లాల్సి ఉంటే వెళ్ళండి అని అంటే ఎందుకు అనంటే అక్కడ ల్యాండింగ్ చేసేటప్పుడు ప్రమాదం ఉంది చెప్పలేము అని అంటే రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నా నేను కొల్లాపూర్ యువకులకు కొల్లాపూర్ ప్రజలకు కొల్లాపూర్ ఆడబిడ్డలను కలవాల్సిందే సభలో పాల్గొనాల్సిందే అని చెప్పి ఆ పైలట్ కు చెప్పి అత్యంత రిస్క్ తీసుకొని ఈరోజు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ సభలో మన ముందు ఉన్నాడు మిత్రులారా మిత్రులారా మీరు ఆలోచన చేయండి అరవై సంవత్సరాల ఆకాంక్ష వందలాది బిడ్డల ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా అయ్యి వారి కుటుంబం బాగుపడ్డది లక్ష కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డాడు పదివేల ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడు ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అడుగుతున్నారు మళ్ళీ మూడోసారి మమ్మల్ని ముఖ్యమంత్రులు చేయమని నేను అడుగుతున్న మూడోసారి ముఖ్యమంత్రులు చేయమని అడుగుతున్న ఆ సన్నాసులను మూడోసారి ముఖ్యమంత్రి అయితే ఇంకో లక్ష కోట్లు సంపాదించుకొని ఇవాళ మీ ఇంట్లో అల్లుడు మంత్రి కొడుకు మంత్రి బిడ్డ ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ మీ బంధువు వినోదరావును బండకేసి కొడితే ఆయనకు ఒక ఉద్యోగం ఓనమాలు రాని దత్తమ్మ దయాకర్ రావు ఈరోజు మంత్రి అంటే మూడోసారి ఇస్తే ఇక మీ మనమన్లు మీ చుట్టాలని కూడా మంత్రులను చేసుకుంటారా ఈ రాష్ట్రం మీద పడి కొల్లగొట్టి పల్లి చేర్లలో అడవి పందులు పడి మేసినట్టు ఈ రాష్ట్రాన్ని మొత్తం కొల్ల కొడతారా అని నేను అడుగుతున్నా அதுக்கே தெலங்கான தெச்சினா